చందమామ కథ కప్పయ్య గొప్ప సింగారపల్లెలో సూరన్న తాతకు చిత్రమైన అలవాటు ఒకటి ఉండేది. మాటకు ముందు దేనికైనా సరే పందెం అంటూ ఉండేవాడు. బజారు వెంబడిపోతూ ఉంటే ఎవరైనా ఎదురుపడి, ఏం సూరన్న తాత, మబ్బులు పట్టినాయి, వాన కురుస్తుందల్లే ఉందే అంటే వెంటనే సూరన్న పందెం వాన కురవదు అని ఖచ్చితంగా చెప్పేసేవాడు. ప్రతిదానికి ఇలా పందెం పందెం అనే సూరన్నకు ఈ దూకుడు మాట ఒక్కొక్కప్పుడు ప్రమాదంగా కూడా పరిణమించేది. ఒకసారి ఒక పల్లెలో శుభాశుభ కార్యాలకు మంత్రాలు చెప్పే పెద్ద శాస్త్రులు గారికి జబ్బు చేసింది. వచ్చే పోయే వైద్యులు నానా హడావిడి చేస్తున్నారు. బంధువులు స్నేహితులు పోగయ్యారు. శాస్త్రులు గారి ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఆ సమయానికి మన సూరన్న తాత ఆ దారి వెంట వెళ్ళటం సంభవించింది. శాస్త్రులు గారి ఇంటి ముందు ఈ రద్దీ అంతా చూశాడు. ఏమిటి సందడి అని అక్కడ ఒకరిని అడిగాడు. శాస్త్రులు గారికి చెప్పలేనంత జబ్బు చేసింది. ఘన వైద్యులంతా వచ్చారు. ఇక పర్వాలేదు, బ్రతికి బయటపడతాడులే అన్నాడు ఆ మనిషి. వెంటనే సూరన్న పందెం అన్నాడు. శాస్త్రులు బ్రతకడు, కావాలంటే 10 రూపాయలు పందెం సై అంటూ రెండిన చేయి పెట్టి 10 రూపాయలు లాగి ఖంగుమనిపించాడు. సూరన్న తత్వం తెలిసినవాడే కనుక ఆ ఆసామి అంతగా కోపం తెచ్చుకోలేదు. మెల్లగా మంచి మాటలతో సూరన్నను మందలించి వెళ్ళిపోయాడు. తన ప్రజ్ఞకు గర్వించి అనుకుంటూ సూరన్న అక్కడి నుంచి బయలుదేరి మరి 4 అడుగులు వేసేసరికి మరో పెద్ద మనిషి ఎదురయ్యాడు. ఏం సూరన్న తాత, మన శాస్త్రులు గారికి ప్రాణం మీదికి వచ్చిందట, బ్రతకడనుకుంటున్నారే, నీకేమన్నా తెలుసా అని అడిగాడు సూరన్నను. పందెం అన్నాడు సూరన్న తడుముకోకుండా. శాస్త్రులు గారు నిస్సందేహంగా బ్రతుకుతాడు, కావాలంటే 10 రూపాయల పందెం సై అంటూ రెండిన చేయి పెట్టి రూపాయలు బయటికి లాగాడు. ఆ పెద్ద మనిషి సూరన్నని ఎరిగినవాడే కనుక అతడు కిక్కురుమనకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో సూరన్న తాత ధోరణి ఇలా సాగిపోతూ వచ్చింది. ప్రతిదానికి ఇలా అతి చొరవతో పందెం కట్టే సూరన్న తాతకు ఒకసారి ఒక కాలాంతకుడు తారసపడ్డాడు. ఈ సమయంలో సూరన్న తాతకు ఒక గొప్ప ఆలోచన తట్టింది. అదేమిటి అంటే, పొట్టేళ్ల పందాలు కోళ్ల పందాలలాగానే కప్పల పందెం మాత్రం ఎందుకు పెట్టకూడదు అని అనుకున్నాడో లేదో వెంటనే ఊరి బయటకు పరిగెత్తి చెరువులో నుంచి ఒక పెద్ద గోధురు కప్పని పట్టుకువచ్చాడు సూరన్న తాత. సరే, కప్పని అలా ఇంటికి తెచ్చి ఒక కొయ్యపెట్టెలో పెట్టి దానికి నిపుణతతో గెంతటం నేర్పాడు. గజం ఎడంగా నేల మీద 2 గీతలు గీసి ఒక గీత మీద కప్పని కూర్చోబెట్టి గెంతరా తమ్ముడు గెంతు అంటూ వీపు మీద వేలితో పొడిచాడు. ఈ విధంగా ఆ గోధురు కప్పను ఒక గెంతుతో 4-5 గజాల దూకే వరకు తయారు చేశాడు. అక్కడి నుంచి ఆ కప్పను కొయ్యపెట్టెలో పెట్టి ఊరూరా తిరుగుతూ బిరుదు వేసుకున్న కోనసీమ కప్ప, గెంతటంలో దీనిని ఓడించగలిగిన కప్ప ఎవరి దగ్గరైనా ఉంటే రండయ్యా రండి 10 రూపాయల పందెం అంటూ కేకలు పెట్టుకుంటూ పోయేవాడు. ఈ కేక విన్న వాళ్ళంతా కప్పల పందెమేమిట్రా, ఎక్కడా చూడలేదు అనుకుంటూ పక్కపక్క నవ్వుకునేవారు. అంతలోనే శివరాత్రికి ఒక గ్రామంలో తిరునాళ వచ్చింది. అక్కడ కోడి పందాలు పొట్టేళ్ల పందాలు జరుగుతాయి కదా, మనతో కప్పల పందాలకు మొగ్గేవాడు ఉండకపోతాడా అని తలచి సూరన్న అక్కడికి వెళ్ళాడు. సూరన్న ఆ తిరునాళ జనంలో అటూ ఇటూ తిరుగుతూ బిరుదు వహించిన తన కోనసీమ కప్ప గొప్పతనాన్ని ఎదురైన వాళ్ళందరికీ చెప్పసాగాడు. చివరికి మన సూరన్న అదృష్టమో దురదృష్టమో కానీ పందానికి తయారైన వాడు ఒకడు ఎదురయ్యాడు. సరే, పందెం అంటే పందెం 10 రూపాయలు అనుకున్నారు. అయితే ఆ పందానికి వచ్చిన వాడి దగ్గర కప్పలేకపాయే. అందుకని ఉత్సాహవంతుడైన సూరన్న తనే పోయి ఆ చుట్టుపట్ల కప్పను వెతికి తెచ్చేటందుకు ఒప్పుకున్నాడు. బిరుదు వహించిన తన కోనసీమ కప్పని ఆ కొత్తవాడికి ఒప్పజెప్పి సూరన్న ఆ పందెగాని కోసం కప్పని పట్టుకువచ్చేటందుకు బయలుదేరాడు. చచ్చి చెడి సూరన్న ఒక కప్పని పట్టుకువచ్చాడు. గిరిగీసి 2 కప్పలను నిలబెట్టారు. ముందు పందెం వేసినవాడు తన కప్ప వీపు మీద తట్టేసరికి అది 1 గజం దూరం గెంతింది. ఓ ఇంతేనా, నా కప్ప చూడు, అలాగ్గా 4 గజాలు ఇట్టే దూకేస్తుంది అంటూ సూరన్న తన కప్ప వీపు మీద వేలుతో పొడుస్తూ గెంతరా తమ్ముడు గెంతు అన్నాడు మామూలుగా. బిరుదు వహించిన కోనసీమ కప్ప గెంతుదామని ఒళ్ళంతా కుదుపుకున్నది. కానీ నీలకు అతుక్కుపోయినట్టుగా అక్కడే పడిపోయింది. సూరన్నకు ఆశ్చర్యము కోపము కూడా ఒక్కసారిగా ఉబికినాయి. కోనసీమ కీర్తి నిలపౌరా తమ్ముడు, సూరన్న తాత పేరు పోవలసిందేనా అంటూ మళ్ళీ వేలితో కప్ప వీపు మీద పొడిచాడు. కప్ప గెంతేటందుకు మళ్ళీ వల్లంతా ఒక్కసారి విదిలించింది. కానీ కదలలేక ఉన్న చోటనే ఉండిపోయింది.
జనమంతా సూరన్నను గేలి చేశారు. పందెం వడ్డిన 10 రూపాయలు ఇప్పించుకొని ఆ కొత్తవాడు జనంలో కలిసిపోయాడు. 10 మందిలో అగౌరవం జరిగిందన్న ఉక్రోషంతో ఉడికిపోతూ ఉన్న సూరన్న తాత తన కప్ప వెనక కాళ్ళు రెండు పట్టుకొని తలకిందులుగా ఎత్తాడు. ఇన్నాళ్లుగా పెంచిన నాకు నువ్వు పుట్టిన దేశానికి కూడా మర్యాద తెచ్చావు కదరా తమ్ముడు అంటూ పళ్ళు పటపటా కొరికాడు. కానీ అదే సమయంలో కప్ప నోటి నుండి కుంకుడు గింజలంతేసి గుండ్రని గులకరాళ్ళు ఒక్కొక్కటే కింద పడసాగినాయి. తనకు జరిగిన మోసాన్ని గ్రహించాడు సూరన్న. తను పందెగాడి కోసం కప్పను వెతికి తెచ్చేటందుకు వెళ్ళగా చూసి ఆ కొత్తవాడు ఈ బిరుదు వహించిన కోనసీమ కప్పకు ఒకటొకటే గులకరాళ్ళు నోటి ద్వారా లోపలికి ఎక్కించాడు. ఆ రాళ్ల బరువుతో తన కప్ప ఎగరలేకపోయింది. ఇంకేముంది, తను పందెం ఓడిపోయాడు. ఇన్నాళ్ల నుండి సూరయ్య తాత ఆర్జించిన కీర్తి ఈనాటితో మాసిపోయింది. సూరయ్య తాత పెంచిన కప్పకు బిరుదు పోయింది. అసలు మొత్తం సింగారపల్లి పేరే పోయింది. కథ సమాప్తం.